హలో, వెల్కమ్ టు జనహితం టీవీ. ఇక పొలిటికల్ విషయాలు చూస్తే, చెదలవాడ కృష్ణమూర్తి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. టీడీపీలో ఒకప్పుడు చక్రం తిప్పి ఏకంగా చంద్రబాబునే మెప్పించిన నాయకుడిగా కూడా చెదలవాడకు పేరుంది. గతంలో తిరుపతి ఎమ్మెల్యేగా 1999లో టీడీపీ టికెట్పై విజయం సాధించారు. అదేవిధంగా పార్టీలోనూ పట్టు సాధించారు. 2014లో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన తిరుమల తిరుపతి బోర్డు చైర్మన్గా బాబు ఆయనకు అవకాశం కల్పించారు. ఇలా టీడీపీలో గుర్తింపు సాధించిన చెదలవాడ తన చైర్మన్ పదవిని రెన్యువల్ చేయాలన్న విజ్ఞాపనతో విభేదించిన చంద్రబాబుకు దూరంగా కొన్నాళ్లుగా మౌనంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్లీ తిరుపతి నుంచి పోటీ చేయాలని భావించారు. అసెంబ్లీకి పోటీ చేస్తానని గత కొంతకాలంగా ఆయన తన అనుచరులతో చెబుతూ వచ్చారు. వాస్తవానికి 2014లోనే టీడీపీ తిరుపతి టికెట్ దక్కించుకోవాలని చూశారు. అయితే ఎం వెంకటరమణకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో కీలకమైన టీడీపీ బోర్డు చైర్మన్ పదవిని చంద్రబాబు ఆఫర్ చేశారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా తాను పోటీ చేయాలని చెదలవాడ నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటికే చంద్రబాబుతో విభేదించి ఉండడం, ఇక్కడ సుగుణమ్మ రంగంలో ఉండడం, ఒకవేళ ఆమెను మారిస్తే చంద్రబాబు కానీ ఆయన కుమారుడు లోకేష్ కానీ ఇక్కడ నుంచి పోటీ చేయాలని వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రయత్నించిన ఫలితం లేదని నిర్ణయించుకున్న చెదలవాడ అనూహ్యంగా జనసేనలో చేరిపోయారు. ఉరుములు లేని వర్షం మాదిరిగా ఆయన పవన్ పక్షాన చేరి పవన్ కు జై కొట్టారు. దాదాపు తిరుపతి టికెట్ కూడా చెదలవాడకు ఖరారైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల చెదలవాడ రెచ్చిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఎమ్మెల్యే దివంగత వెంకటరమణ, ఆ తర్వాత ఆయన కుటుంబ సభ్యులు అధికారం పెట్టుకుని ఆస్తులు కూడా పెట్టారు. డబ్బులుంటేనే తిరుపతిలో గెలుస్తారనుకోవడం భ్రమ. తిరుపతిలో కొందరు ఇళ్ల చుట్టూ దళారులు శ్రీవారి టికెట్ల కోసం తిరుగుతున్నారు. శ్రీవారి దాతల పుస్తకాలు తిరుపతిలోనే ఒకరి దగ్గర ఉన్నాయి. భర్త చనిపోతే కాలిక వచ్చి ఆమె నేనే ఎమ్మెల్యే అంటూ వచ్చింది. పార్టీలో ఒక్క రోజు కూడా నన్ను గుర్తించలేదు. 3-4 ఏళ్ళు నా ఫోటో కూడా ఎక్కడ వేయలేదు. ఎవరైనా ఫ్లెక్సీలో నా ఫోటో వేస్తే ఎమ్మెల్యే వాళ్ళు ఇంటికి పిలిపించుకొని వారిని బెదిరించేవాళ్ళు. దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ అర్బన్ హార్ట్ ఎదుట స్థలాన్ని ఆక్రమించారు అంటూ విరుచుకుపడ్డారు చెదలవాడ. దీనికి కౌంటర్ గా సుగుణమ్మ కూడా వెనక్కి తగ్గకుండానే సమాధానం చెప్పింది. మొత్తంగా ఇక్కడ చెదలవాడ మరోసారి మీడియా ముందుకు రావడం, టీడీపీని టార్గెట్ చేయడం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.